हाय अंडी, ई रोज मीकु मोस्ट एफेक्टिव एंड सिंपल रेसिपी मीकु चूपिंचबोतुन्नानु। मीकु कावाल्सिन पदार्थालु लवंगालु, तर्वात कोब्बरि नूने, मंचि नीळ्ळु मात्रमे। रेंडु इंग्रेडिएंट्स तोटे मीरु चक्कगा ई लिक्विड नि तयारु चेसुकोवच्चु। मीकु कावाल्सिंदि ओक स्पूनु लवंगालु। मनं रोजु वाडुकुने मरि वंटगदिलो उंडे वस्तुवुलेवि, मरि लवंगालु ओक स्पूनु, तर्वात ओक रेंडु स्पूनुलु కొబ్బరి నూనె మరి అవసరమో, కొబ్బరి నూనె ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అలాగే 2 కప్పుల మంచి నీళ్ళు, ఫిల్టర్ వాటర్ మీరు వాడడం మంచిది, ఎందుకంటే ఇది మొహానికి అప్లై చేసేది కాబట్టి. మరి ఇక్కడ మీరు 2 కప్పుల మంచి నీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కప్పు మెజర్మెంట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్లో మొదటగా మనం లవంగాలని మరి తీసుకొని మరి గిన్నెలో వేయాలి. ఒక మంచి నీట్గా ఉన్న గిన్నెలో మరి ఈ లవంగాలు వేస్తూ ఉన్నాను. లవంగాల్లో మనకి స్కిన్కి కావాల్సిన మరి విటమిన్స్, తర్వాత అలాగే యాంటీబయాటిక్స్ ఉంటాయండి. వాటి వల్ల మరి ముఖం మీద ఉన్న రింకిల్స్, తర్వాత యాక్నీ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు నేను 2 కప్పుల నీళ్లు దీనికి యాడ్ చేస్తూ ఉన్నాను. 2 కప్పుల నీళ్లు యాడ్ చేసిన తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని మనం 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మనం లవంగాలు సాధారణంగా మనం వంటల్లో వాడుకుంటాము, అలాగే మరి టూత్పేస్ట్లో లవంగాలు యాడ్ చేయడానికి కారణం వాటిలో ఉండే మరి యాంటీసెప్టిక్ లక్షణాలు బట్టి. మరి ఈ లవంగాలని మరి కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు స్లో మంట మీద దీనిని మరిగించాలండి. ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లవంగాలు త్వరగానే మరి వాటిలో మెత్తన పడి వాటిలోంచి ఆ రసం అంతా కూడా బయటకు వస్తుందన్నమాట, నీళ్ళల్లో కలుస్తుంది. మరి ఈ నీళ్లు చాలా మంచిగా మనకి మరి స్కిన్కి పనిచేస్తాయండి. ఇందులో గ్లూటథియోన్ అనే పదార్థము మన స్కిన్ని మరి సప్పుల్గా ఉంచడానికి, చక్కగా మృదువుగా అవ్వడానికి, తర్వాత మరి రింకిల్స్ అంటే ముడతలు, ఫైన్ లైన్స్ అన్నీ తగ్గడానికి సహాయపడుతుంది అన్నమాట. 2 ఇంగ్రీడియంట్స్ చాలు, చాలా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ రెసిపీ అండి. మరి ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు ఈ ముందు ఎపిసోడ్స్లో నేను చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాసరి స్నేహ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ ఛానల్ అండి. ఈ నీళ్ళు చూసారా, మరిగిన తర్వాత చక్కగా వాటిలోని రసం మనం చూడొచ్చు. నీటి యొక్క రంగు మారింది, మరి ఎరుపు రంగులోకి ఆ నీళ్లు వచ్చాయి. అంటే దాని అర్థము లవంగాల్లో ఉండే రసం అంతా మరి నీళ్ళల్లో కలిసినట్టుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసేసి ఆ నీటిని మీరు ఇప్పుడు ఆయిల్ కలిపి ఒక క్రీమ్ లాగా మనం తయారు చేసుకుంటాం అన్నమాట. మీరు కావాల్సిన లవంగాలు వాటిలోనే ఉంచేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా అందులోనే ఉంటే ఇంకా నానుతవి. మరి ఇప్పుడు నేను ఆ నీటిలు వడగట్టిన నీటిలో 2 స్పూన్ల కొబ్బరి నూనెని కలుపుతున్నానండి. కొబ్బరి నూనె ఫ్రెష్ది అయితే మంచిది, ఎందుకంటే ముఖానికి రాసుకుంటున్నాం కాబట్టి. మరి కొబ్బరి నూనె ఇరిటేషన్స్ కానీ, లేకపోతే నూనె కూడా మనలో మన శరీరంలో ఉండే సెల్స్ అంటే ముఖం మీద ఉన్న సెల్స్కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది. విటమిన్ ఈ కూడా మరి కొబ్బరి నూనెలో ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకి ఒక యాంటీసెప్టిక్గాను, అలాగే మరి చర్మాన్ని యవనంగా తయారు చేసే పదార్థాలు, ఈ 2 కూడా కలిపి మనం వాడుకుంటే చాలండి. మరి ఎక్కువగా రింగిల్స్ త్వరగానే కొంతమందికి మరి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే డ్రైనెస్ వల్ల. మరి నీరు ఎక్కువ తాగడం కూడా మంచిది స్కిన్కి ఎప్పుడు కూడా. మరి ఆ డ్రైనెస్ ఉంటే ముడతలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఒక చిన్న ఏరియాకి వేసుకొని ఆ విధంగా మరి రబ్ చేసుకుంటా
ఉంటే మన స్కిన్ లోకి అది మరి పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంకిపోతుంది అన్నమాట మనం రోజు రాత్రి పూట చక్కగా ముఖం కడుక్కొని ఒక రెండు మూడు డ్రాప్స్ ముఖానికి ఇలా ఈ విధంగా మరి మసాజ్ చేసుకొని రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే మామూలు నీళ్ళలో చల్ల నీళ్ళలో మరి నీళ్ళతో కడిగేసుకుంటే రోజు ఈ విధంగా చేస్తే ఒక రోజులోనే మీకు మార్పు వస్తుంది మరి ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు చూపించబోతున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వాటర్ మనం ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ ఒక మంచి కంటైనర్ లేకపోతే స్ప్రే బాటిల్ అయినా పర్వాలేదు ఈ విధంగా కంటైనర్లో మీరు ఆ లిక్విడ్ని వేసుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి మీరు ఎంతకాలమైనా వాడచ్చు అది పాడైపోయేదేమీ వాటిలో ఉండదు కాబట్టి సో ఇదండి రెసిపీ నా ఛానల్లో సబ్స్క్రైబ్